ఎంటైర్ జబర్దస్త్లో మొత్తం జబర్దస్త్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక సందర్భం ఒక రకంగా మిమ్మల్ని చాలా బాధ కలిగించింది. కానీ అది వాంటెడ్లీ జరిగింది కాదు వాస్తవానికి కదా. కానీ ఎక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అది ఒక నాకే అర్థం కాదు. ఎందుకు ఇలా జరిగిందని నాకే అర్థం కాదు. నేను ఏం చేశాను ఎందుకు ఇలా జరిగింది నాకే అర్థం కాదు. సో లైఫ్లో ఇది ఫేజ్ ఒక ఇది అనుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా సిరిసిల్ల మాకు సిరిసిల్ల చేనేత కార్మికులకి కళ్ళుకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మాకు కళ్ళు పోసేవాళ్ళు మా ఫ్యామిలీ. మా పండుగలు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ పండుగలు మేము వెళ్తాం, తినచి ఆడుకున్నాం పాడుకున్నాం చేసుకున్నాం. వాళ్ళు మేము ఇది వాళ్ళు ఇది అని మాకు తెలియదు అసలు. వీఆర్ ఆల్ ఫ్యామిలీస్. సత్యన దగ్గరకు పోతే కళ్ళు పోస్తాడు, ఇంట్లో ఏదైనా పండుగలు అయితే సత్యనకు చెప్పిరా పోరా, సత్యనల్ ఇంటికి వచ్చి మాకు కళ్ళు వస్తుంది, శంకరన్నారా వేనన్నారా ఇంట్లో పండుగ. సో మాకు ఇలా తెలుసు, ఇది జరిగిన తర్వాత ఇది ఉందని నాకు తెలియదు, జరిగేదాకా నాకు తెలియదు. కానీ ఎందుకు వాళ్ళు అంత సీరియస్గా వాళ్ళ మనోభావాలు దెబ్బ అంతే నాకు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకు జరిగిందని. సో బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది బాధపడ్డారు. అప్పుడు అండగా నిలబడింది నాగబాబు గారు కదా, అందరూ బాబు గారు నిలబడ్డారు. అంతేందుకు చాలామంది నాకు గౌడమిత్రులే చాలామంది ఓకే నిలబడ్డారు. కానీ మీ మీద చేయి చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. నేను చిన్న నటు, నేను నా మీద చేయి చేసుకుంటే ఏమొస్తుంది. అందుకే తర్వాత కూడా కలిసాము మాట్లాడేది, ఏందన్నా ఇట్లా చేసారు, నేనేం చేసినానా అంటే వాళ్ళు కూడా బాధపడ్డారు. జరిగిపోయింది జరిగిపోయింది తప్పదులండి. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే లైఫ్లో ఒక ఫేజ్ అనుకుంటాం అంతే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. సో అలాగే నాకు వాళ్ళ శత్రువులు కాదు, నేను వాళ్ళ శత్రువుని కాదు. అదే ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంట్లో పోతాం. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పటి నుంచో, వాళ్ళకి ఇదే నాకు ఇప్పుడు తెలియదు. అదేలే హ్యాపీ అండ్ అంతే. దానిలో ఏం జరిగిందో అదొక ఒక్కొక్క ఇన్సిడెంట్ అంతే. కానీ ఎప్పుడైనా మా బాబు తెలియకుండా యూట్యూబ్లో చూస్తే డాడీకి ఏదో జరిగిపోతుంది అంటుంటాడు, అదొకటి చిన్న తొలిచిపోతుంటాడు. ఓకే సో అదొక్కటి నేను బాగా ఆడికి ఎక్కడ గుర్తుపెడితే ఏదో మనం తప్పు చేసినట్టు అయిపోయింది అనే ఫీలింగ్ ఒకటి బాధేస్తుంది తప్ప అదర్వైజ్ నాకు ఇప్పటికీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ఇట్లా జరిగిపోయింది నా తమ్ముడు అని వాళ్ళే అంటారు, ఫోన్లే అన్న చలో ఓకే. అలా అలాంటిది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇంకేముంది? ఏం లేవండి నాది లైఫ్ సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఏదో స్టార్టింగ్లో ఫుడ్ పూలేక కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని తప్ప నాకు దేవుడి దేవుళ్ళ మంచిగానే ఇచ్చినండి లైఫ్. ఏదో యంగ్లో వచ్చి ఒక 3-4 సంవత్సరాల్లో ఒక 1 ఇయర్ స్ట్రీట్ లైఫ్ గడిపి కొంచెం స్ట్రగుల్ పడ్డాను తప్ప నాకు తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత తేజ గారు ఇచ్చిన లైఫ్ ద్వారా జైతో నాకు అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఓకే వంశీ పైడిపల్లన్న మొన్న టిల్లు క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అదొక 10 సంవత్సరాలు కాపాడింది. అవును ఇప్పటికి నన్ను టిల్లు అంటారు చాలామంది. అంటే ఇప్పుడు యంగ్ జనాలకి జబర్దస్త్ అని తెలుసు, కానీ ఇప్పుడు లైక్ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టిల్లు అంటారు. అంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ టిల్లు. అది వంశీ అన్న ఇచ్చిండు నాకు. ఆ తర్వాత జబర్దస్త్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఆశీర్వదించారు, తీసుకున్నారు. సో నాకు గ్యాప్ లేదండి, కష్టపడి వచ్చాను. దాని తర్వాత నేను కొంచెం అగ్రెసివ్ నేచర్ కాదు నాది, కొంచెం కీడించి మేలెంచుతుంట. గరీబ్ ఫ్యామిలీలో పుట్టినాం కాబట్టి డబ్బు విలువ తెలుసు కాబట్టి రూపాయి ఖర్చు పెట్టుకోవడం చారణ ఖర్చు పెట్టుకొని అదే పద్ధతికుంటాను నేను ఏదైనా పద్ధతి దాటి ఎప్పుడు బిహేవ్ చేయను. మేము ఎంటైర్ నా కల్చర్లో ఎన్ని ఈవెంట్లు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఒక పద్ధతి ఉంటుంది, ఒక లైన్ దాటి ఎప్పుడు నేను బిహేవ్ చేయను. నాకు అది బాగా పట్టింది అన్నట్టు. ఓకే మ్యారేజ్, మీ మ్యారేజ్ ఏది లవ్ మ్యారేజ్? లేదు అరేంజ్డ్ మ్యారేజ్. మా చుట్టాలమ్మాయి నాకు మేనకోడలు వర్స్ అవుతుంది. కానీ మీరు 10వ తరగతిలోనూ ఎప్పుడో స్కూల్లో లవ్ స్టోరీ ఏదో ఉన్నట్టు చూస్తే ఆటోగ్రాఫ్ లవ్ స్టోరీలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి పనికొచ్చి అవి వన్ సైడ్ లవ్ స్టోరీలు, అవి అన్మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత లవ్ చేద్దామంటే భయం వేసింది నాకు. ఓకే నేను మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత లవ్కు నేను అగెన్స్ట్, నాకు ఇష్టం ఉండేది కాదు లవ్ అంటే. దానికో ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక అమ్మాయి ఆర్టిస్ట్ అయినాక అమ్మాయి కొంచెం ఇష్టపడ్డాను, బాగుంది కొంచెం ఇటు చూడు బాగుంది, పంచులు వేస్తే నవ్వుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిన కూడా వాళ్ళ మమ్మీ కూడా ఏమనట్లే సెట్ అనుకున్నా.
ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తారు చెప్పండి, ఉందా బాగుందా లేదో చూస్తాడు, ఎంత ఉందని చూస్తాడు, ఇటు చోటు పక్కన ఉంటుందో చూస్తాడు, లవ్ చేస్తాడు. అది కాదు, అదే లవ్. ఓకే, అది కాదు కదా, ఫిజిక్ బ్యాక్గ్రౌండ్ ఇటు చోటు కాదు కదా లవ్ అంటే. ఓకే, మనసు చూడాలంటారు అంతే కదా. ఓకే, యూజ్ చేసుకుని లవ్ అయింది ముందు చూస్తాడు బాగుందిరా దీన్ని పడేయాలి, అది లవ్. అదే టైం లవ్ అంటే నేను. సో ఇట్లనే అదే టైంలో ఒక అమ్మాయిని చూస్తే బాగుంది, మన హైట్ బాగుంది, కొంచెం క్యూట్ ఉంది, జోకులు వేస్తే నవ్వుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ అమ్మ జోకు జోకులకు నవ్వుతుంది, పిల్ల కూడా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఇట్లా కాదని ఒక చిన్న ఫేక్ బర్త్డే క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరిని గోల్కొండ తీసుకెళ్ళి అందరికి కూల్ డ్రింక్లు ఇప్పించి తిరగంటారు అని మా గ్యాప్ గ్యాప్లో అమ్మాయితో తిరగడం, జోకులు వేయడం, ఫోటోలు దిగడం అంతా అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అప్పుడు ఎట్టుంటుంది, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలా, ఎక్కువ మాట్లాడాలా, ఎక్కువ జోకులు వేయాలా, ఆమె గుర్తుండిపోయే రోజు ఇవ్వాలి ఈ రోజు అనేది ఉంటుంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి ఆ 30 మంది బెటాలియన్లకు పోయి అద్దె హోటల్ డిన్నర్ ఇచ్చి అంతా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి లెక్కలు వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ అంతే కదా, 25,000 to 30,000 అయింది. ఓకే, డబ్బు కాదు అంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఒక 1 వీక్. అరే నువ్వు రారా, నువ్వు రాలే ప్లీజ్ అంటే మా అమ్మ అంటే ఆంటీ కొంచెం ఆంటీ ప్లీజ్ అని ఒకసారి షెడ్యూల్ ఉంటుంది వీళ్ళందరూ ప్లాన్ చేసి, వీళ్ళని నొప్పియాలి, వాళ్ళని నొప్పియాలి, ఆమెకి ఇష్టమైన ఫ్రెండ్స్ని నొప్పియాలి, వీళ్ళని నొప్పియాలి, ఫ్రెండ్స్ను వాళ్ళని బతిలాడు వానికి ఇది పని అంటాడు, అరే ప్లీజ్ రా ప్లీజ్ రా, నువ్వు రాకపోతే అది రాదు అది రాకపోతే ఆట రాడు అంటే కదా. పెద్ద షెడ్యూల్ వేసి ఇంత చేసి లెక్కలను చేసుకుని అబ్బా 10,000 అనుకుంటే 20,000 అయింది అబ్బా అనుకుంటూ పడుకొని చూస్తుంటే నాకు చిన్న ఆలోచన వచ్చిందండి. మీరు అతిశయోక్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, స్క్రిప్ట్ అనుకోండి, ఇది నా నేను జెన్యున్గా నేను మనసుతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నా. ఆలోచిస్తే ఒక్కసారి గిర్రమన్ నాకు నాకు ఎమోషన్ ఎక్కువ ఎక్కువ. నాకు మా సిస్టర్స్ అంటే పంచప్రాణాలు. ఓకే, నాకు మా అక్కలంటే అంటే మా మదర్ కంటే నాకు మా అక్కతో ఎక్కువ ఎమోషన్. మా చిన్న అక్కతో అంటే 11 మంది మీ 9 మంది మాకు బిజినెస్ లేవు, వ్యాపారాలు లేవు. మా అమ్మ పొద్దున 5 గంటలకు లేచి పనికి వెళ్తే డే మొత్తం చేసి 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 రాత్రి 8 గంటలకు పిల్లలకి ఏదో పండ్లు పొలాలు తెచ్చి పడుకుని మళ్ళీ 5 గంటలకు వేసి వెళ్ళిపోయేది. ఓకే, సో నన్ను చిన్నప్పుడు నాకు ఆలనా పాలన అంటే 5-6 సంవత్సరాల తర్వాత స్కూల్కి వెళ్ళే టైంలో బట్టలు ఉతికింది, బట్టలు వేసింది, నన్ను కొట్టింది, తిట్టింది, కథలు చెప్పిందంతా మా చిన్నక్కే. ఓకే ఓకే, అక్కతో ఎమోషన్ ఎక్కువ నాకు. సో మిగతా ఇప్పుడున్న 2 అక్కలన్నా బాగా ఇష్టం నాకు. పిచ్చి మా అక్కలని, పిచ్చి అంటే ఓవర్ ఎమోషన్ ప్రేమ నాకు మా అక్కలని బాగా ఇష్టం. సో నేను ఇండస్ట్రీకి వస్తుంటే మా అక్కలు ఎన్ని పూజలు చేశారో నాకు తెలుసు. మా చిన్నక్క ఎన్ని పూజలు చేసింది, పెద్దది ఎంత చేసింది, నడిపిది ఎంత చేసింది, వాళ్ళు ఎంత కోరుకున్నారు మా తమ్ముడు బాగుండాలని. అసలు మా అమ్మ ఎంత కష్టపడింది పిల్లల కోసం, మా అక్కలు ఇంత చేశారు కదా. నీ అమ్మాయి ఇన్ని 25 సంవత్సరాల జీవితంలో వీళ్ళు ఇంత చేస్తే వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఒక గంట కూడా ఆలోచించలేదు. ఇది ఎవరితో బాగానే ఉంది, తెల్లగా బిల్లగా ఉంది, దీన్ని పడేయాలని 1 వీక్ ప్లాన్ చేసి దీన్ని ఇంత ఇంప్రూవ్ చేయాలని చేసిన నా లైఫ్ కోసం నా జీవితం బాగుండాలని ఆ తోడబుట్టిన వాళ్ళు ఇంత చేశారు, గంట కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు వాళ్ళు ఇంప్రూవ్ చేయడం కోసం. చల్ నీ అమ్మాయిది కాదు, వాళ్ళని చేయాలి ఇంప్రెషన్, వీళ్ళు ఇంప్రెషన్ చేయొద్దు, అసలు అవే కరెక్ట్ కాదు చల్ అని అక్కడి పక్కన పెట్టేసిన, పక్కన పెట్టి డిసిషన్ తీసుకున్నా మా అక్కలకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటా. అంటే నాకు ఓవర్ ప్రేమ వల్ల రేపు దేన్నో చేసుకుంది అనుకో, అది అటు చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనుకో కష్టం, అందుకే వాళ్ళు చూసిన అమ్మాయినే చేసుకుంటా అని ఫిక్స్ అయ్యి మా అక్కలు చూపించిన అమ్మాయినే చేసుకున్నా. మా అక్కలు మా చుట్టాల్లో ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందిరా అంటే ఆమెను చేసుకున్నా అంతే. ఓకే ఓకే, సో అట్లా నాకు లవ్ అగైన్ ఇష్టం అనమాట. మీకు ఎందుకు పూరి జగన్నాథ్ గారు అంటే అంత ఇష్టం? ఆయన బాగుంటుందండి, ఆయన ఆయన ఇంటర్వ్యూ ఏదో ఒకసారి అది కూడా ప్రేక్షకులు చూపించి పూరి గారి ఇన్స్పిరేషన్ ఆయన ఇంటర్వ్యూలో ఎంత నాకు ఒక కిక్ ఎక్కుదండి, 10 రెడ్బుల్ తాగినట్టుంటుంది నాకు. ఏంటిది అది దాన్ని? నథింగ్ పర్మనెంట్. నథింగ్ పర్మనెంట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఓకే, దీంతో ఇంకా రిలాక్స్ ఉన్నాను నేను. ఓకే, అంతే కదా, ఈరోజు సక్సెస్ పర్మనెంట్ కాదు, ఈరోజు ఫెయిల్యూర్ పర్మనెంట్ కాదు, ఈరోజు బిజీగా ఉన్నాం పర్మనెంట్ కాదు, ఈరోజు గ్యాప్ కూడా పర్మనెంట్ కాదు. ఓకే, రేపు మళ్ళీ బిజీ అవుతాం, ఎల్లుండి మళ్ళీ ఖాళీ అవుతాం. సో ఈరోజు పీక్లో ఉన్నప్పుడు నేనే పీక్ అనుకుంటే నెక్స్ట్ పీక్ ఉండదు. రైట్, సో ఇట్స్ ఓకే. దేవుడు నాకు ఇచ్చాడు, చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఓకే, గ్యాప్లో మనకు తెలిసింది, సొసైటీ తెలిసింది, మాకు పెళ్లి జమీందారులు డైలాగ్ ఉంటుంది, గెలుపుదే ఉందిరా మహా అంటే ప్రపంచాన్ని నువ్వు తెలుస్తావు, ఒకసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. మంచి డైలాగ్, అంతేగా, చాలా మంచి డైలాగ్. బిజీ ఉన్నప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించాం, గ్యాప్ ఉన్నప్పుడు కదా వీడు ఏంటి వీడు ఏంటి అని తెలుస్తుంది. పూరి గారి ప్రాక్టికాలిటీ నాకు బాగా ఇష్టం.
నేను లైఫ్ను అసలు ఇలా ఏముంది అంటాడు. అంతే కదా, భూతద్వంలో చూస్తే ఏ సమస్య అయినా భూతద్వంలో కనిపిస్తుంది అండి, ఏముంది అనుకుంటే ఏముంటుంది అనిపిస్తుంది. సో ఆయన ఇంటర్వ్యూలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆయన ఆయన చేతికి ఉంటుంది ఇది, పూరి గారి చేతికి. సేమ్ అంతే ఉంటుందా? నథింగ్ ఇది పర్మనెంట్ అని ఉంటుంది. చాలా ఉంటాయి అందులో, ఇది ఒకటి ఆయన భలే చెప్తారు. ఆయన ఇది మీకు మోసాలు జరిగాయి కదా, అది జరిగాయి కదా, ఎలా రియాక్ట్ అయ్యారు అది ఇది అని చెప్తుంటే ఆయన అన్నాడు అనమాట, ఏముందండి ఇవన్నీ, నేచరు అందరికి దూరం తెచ్చేస్తుందండి నేచరు, అందరికి దూరం తెస్తున్నాడు ఆయన. కదా మరి ఆయన చూసిందంటే ఎంతో చూసే లైఫ్ చెప్పండి. ఓకే, సో మన క్యారెక్టర్ ఏంటి అది, ఆయన కొన్ని ఉంటాయి, దట్ ఈస్ క్యారెక్టర్. ఓకే, అదే సూపర్ అని కాదు, అది వేస్ట్ అని కాదు, నాకు నచ్చింది అదే, నాకు నచ్చింది నేను ఎంచుకున్నాను. నేను బాగా ఈజీ తీసుకోవడం అలవాటు అయిపోయింది సార్ నాకు. ఏంటంటే ప్రాక్టికల్గా ఉండడం, ప్రాక్టికల్గా ఉండాలంట. నేను ఏ సినిమా మీకు ఆల్మోస్ట్ క్లియరెన్స్ అంటే రేపు నేను చెయ్యాలి అన్న మంచి సినిమా మీ ద్వారా మీ నుంచి వెళ్ళిపోయింది? రీసెంట్గా రంగస్థలం పోయింది, శతమానం భవతి పోయింది, ఆనంద బ్రహ్మ పోయింది. ఆల్మోస్ట్ నేనే చేస్తున్నాను అంతా. మీకు మేనేజర్ లేరు? నాకు మేనేజర్ ఉన్నాడు, నాకు మేనేజర్ 12-13 సంవత్సరాలు. అట్లా చాలా సినిమాలు పోయాయి ఆ రోజుల్లో కూడా, చాలా పోయాయి. ఓ బోలెడు, నేను డేట్లు లేక మిస్ అయిన సూపర్ హిట్లు ఉన్నాయి. ఫిలిం బై అరవిందు, దేవదాసు రామ్ ఫస్ట్ సినిమా, దేవదాసు ఫిలిం బై అరవిందు, గౌతమ్ ఎస్ఎస్సి, ఆనంద బ్రహ్మ సూపర్ టూపర్ హిట్ కదా. నాకు ఫస్ట్ అన్నీ చేసి అంత అయిపోయాక మళ్ళీ లాస్ట్లో ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది. అట్లా ఇప్పుడు రంగస్థలం ఆల్మోస్ట్ చేశారా? 1 వీక్ చేసినట్టు. చేయలే. ఓకే, మిమ్మల్ని ట్రావెల్ అయ్యి అది చేసి చేసినాక లాస్ట్లో మరి ఏం జరిగిందో తెలియదు, అది మిస్ అయింది. అది నేను చేస్తే నాకు బ్రేక్ అవుతుండే. తాగబోతు రమేష్ ఎప్పటి నుంచో తాగబోతు చేశాడు, అది వన్ ఆఫ్ ది తాగబోతు క్యారెక్టర్. వేణు చేస్తే కొత్తగా ఉంటుండే. అట్లా వాళ్ళు తప్పని కాదు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఎందుకు వదులుకున్నారో తెలియదు. అట్లా హిట్ సినిమాలు మిస్ అయితే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఏదైనా మనం ఎంత యాక్టింగ్ చేసినా కూడా జనాలు చూస్తేనే, జనాలు ఎప్పుడు చూస్తారు సినిమా ఆడినప్పుడు. సో మనం ఇరగదించుకొని ఆడకపోతే ఏం లాభం? నేను అసలు ఇరగదించుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ సినిమాలు కొన్ని ఆడాల. సో నాన్నగారు 2002లో మీకు దూరం అయ్యారు. 2000 మీకు దూరం అయ్యారు. ఒక ఆడియో ఫంక్షన్లో నేను పర్ఫామ్ చేస్తే మంచి స్టాండింగ్ ఓవేషన్స్ వచ్చాయి. సో మా ఫ్రెండ్ కూడా ఏదో కొంచెం ఏదో చేశాడు, తనకు కూడా వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ వచ్చి ఎగ్జైట్ అయిపోయాడు. మా ఫాదర్ ఉంటే బాగుండనిపించింది. అంటే ఇప్పుడు తీరని లోటు అది, అంటే బాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా. అంటే మా నాన్న ఇప్పటికీ, మా నాన్న ఎటైరు నాకు గుర్తు, రైతు చిన్నప్పటి, దాని ఏమంటారు వాళ్ళు, ఏమంటారు లేబర్ కూలీ, కూలీ లాంటి ఫ్యామిలీ మాది. మామూలు ఒక తోలు చెప్పులు, కాటన్ ధోతి, ఒక కాటన్ హాఫ్ హ్యాండ్, తువ్వాల డస్టీ హెయిరు, పెద్ద పెద్ద దూరం నిలబడ్డు. అలాంటి కల్చర్లో ఇలా ఆయన కొడుకు ఒక గుర్తింపున్న వ్యక్తి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఆయన తీసుకెళ్ళి ఇంట్లో భోజనం పెట్టి ఇలాంటి ఒక చిన్న పేరు సంపాదించుకున్నాడు. నాకు కారు ఉంది, హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది, ఎక్కడికి వెళ్తే నన్ను నమస్తే పెడతారు, భయ బాగున్నారు అన్నంత ఫోటో దిగుతారు. ఆయన కడుపులో ఇటువంటి వాడు పుడితే ఆయన ఎంత ఎగ్జైట్ అవుతుండే. మా ఫాదరు ఆయన ఎప్పుడు చూడలేదు అనేది ఒక చిన్న తీరని వేదన. దానికంటే పెద్ద నాకు సమస్యలే రాల. అమ్మ చూసింది. ఓకే, అంటే నేను ఆయన మా నాన్న కష్టం చూశాను, నేను మా అమ్మ కష్టం మా నాన్న కష్టం చూశాను. అలా దూరం దూరం ఉన్న వ్యక్తి ఇలా నా ఫ్లాట్లో ఉంటే చిన్న ఏసీలో అలా కూర్చొని చిన్నగా నా మనమని అలా స్కూల్కి తీసుకెళ్ళి, చిన్న కార్లో అలా వెళ్ళి, ఫ్లైట్లో అలా ఒక ట్రిప్ వేసేవాడిని. ఆయన చనిపోయాక ఇండస్ట్రీకి వచ్చాను యాక్చువల్గా.